సో అందరూ ఎట్లా ఉన్నారు? తెలుగు ప్రజలందరూ బాగున్నారు అనుకుంటున్నాను. యాక్చువల్గా మళ్ళీ ఫ్రైడే వరకు వీడియో చేయకూడదు అనుకున్నాను, కానీ ఈరోజు ఈ లిక్కర్ షాప్స్ ఓపెన్ చేసి జనాల్ని ఏ విధంగా లూటీ చేసుకుంటున్నారు ప్రజలు, ఆ విషయం గురించి మాట్లాడదామని. సో ఇక్కడ నా దగ్గర రిపోర్ట్ ఉంది. ఒకే ఒక రోజులో లిక్కర్ షాప్స్ ఓపెన్ అయిన తర్వాత 36,78,00,000 పైచిలుకు రెవెన్యూ ప్రభుత్వానికి. అది ఎవరి దగ్గర నుంచి? సామాన్య ప్రజల దగ్గర నుంచి. వాళ్ళు ఇంట్లో క్వారంటైన్ చేసుకుంటూ ఈ కరోనా సమయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయంలో ఒకరికొకరు దూరం పాటిస్తూ ఇలాంటి సమయంలో ఈ బెల్ట్ షాప్స్ని ఓపెన్ చేసి, అది కూడా వాళ్ళు అమ్మే లిక్కర్ క్వాలిటీ చూడండి, ఈ బాటిల్కి ఫినాయిల్ బాటిల్కి ఏమన్నా అసలు తేడా ఉందా? విస్కీ బాటిల్ అంటేది ఎంత? దీని కాస్ట్ 435 రూపాయలు. సో ఫినాయిల్ బాటిల్కి దీనికి అసలు తేడా ఉందా చెప్పండి మీరు? ఇలాంటి నాటు రకం చీప్ లిక్కర్ జనాలకి అమ్మి వాళ్ళ ప్రాణాలతోటి వాళ్ళ ఫ్యామిలీస్ తోటి చల్లగాటం ఆడుతున్న ఈ గవర్నమెంట్ని ఏమనాలనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఇది నా ఒపీనియను, కానీ మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రీన్ జోన్స్ రెడ్ జోన్స్ చూస్తుంటే ఎన్ని రెడ్ జోన్స్ ఉన్నాయంటే మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10 ఆల్మోస్ట్ 20 రెడ్ జోన్ల వరకు ఉన్నాయి. ఇలాంటి రెడ్ జోన్స్లో ఇంత ఈ విధంగా ప్రబలిపోతుంటే కరోనా, అసలు ఈ జనాలు చూడండి ఎలా ఉన్నారో, లైన్లు తీరి ఒకళ్ళకొకళ్ళు ఎలా కొట్టుకుంటున్నారు. ఇది మీరు ఏ రేషన్ షాప్కో లేదంటే ఏ బియ్యం కొట్టుకో అనుకుంటే తప్పు. వీళ్ళు అందరూ కూడా మందు కోసం పాపం ఏమీ తెలియని వాళ్ళు. వాళ్ళకి ఏం తెలుసు పాపం ఈ కూలి చేసుకునే వాళ్ళు? అదిగో వైన్ షాప్ అని చెప్పి చూడండి ఎట్లా ఉందో హెడ్డింగ్. వీళ్ళందరూ కూడా ఎంత ఘోరం అంటే, అసలు బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడన్నా చేస్తాడా? ఎవడమ్మ మొగుడు వచ్చి వీళ్ళని కాపాడతాడు? నిజంగా మీరు ఆలోచించండి, ఎవడమ్మ మొగుడు వచ్చి వీళ్ళని కాపాడతాడు వీళ్ళ ఆరోగ్యం పాడైపోతుంటే? చూడండి ఎలా లైన్లు దారి ఎలా కట్టుకున్నారు. వీళ్ళ ఇంగిత జ్ఞానం ఎటుపోతుంది అనేది నాకైతే అర్థం కావట్లేదు. ప్రజల్ని ఇప్పుడు ఇంకో విధంగా మీరు ఇది చూస్తే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన ఒక డాక్యుమెంట్లో 20 టాప్ రెడ్ జోన్స్ ఉంటే కనుక మొత్తం ఇండియా మీద, అందులో 3 ఆంధ్రప్రదేశ్ నుంచి. మన రాష్ట్రం చిన్న రాష్ట్రం, 6 కోట్ల కంటే తక్కువేనేమో. అలాంటి చిన్ని రాష్ట్రం, ఆదాయం లేని రాష్ట్రం, ఇంకా డెవలప్ అవుతున్న రాష్ట్రం, ఇలాంటి రాష్ట్రంలో 3 జోన్స్ మొత్తం 20 టాప్ 20 పొజిషన్స్లో 3 పొజిషన్స్ మన ఆంధ్రాకి. ఏంటి అభివృద్ధిలో కాదు కరోనాలో. అలాంటి పరిస్థితుల్లో బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా కూడా ప్రజల జీవితాలతో ఆడుకుంటాడా? మీరు ఆలోచించండి ఎంత నీచానికి దిగజారిపోతున్నారంటే జనాల్ని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. మీకు అవసరమైతే ఇంకా అన్నా క్యాంటీన్స్ లాంటివి ఇంకో పోనీ, అన్నా క్యాంటీన్ అనే పేరు మీకు నచ్చకపోతే ఇంకోటి ఏదన్నా పెట్టి జనాలకి హెల్ప్ చేయండి. ఈ రోజున అదే అన్నా క్యాంటీన్ ఉండి ఉంటే కనుక మీరు చక్కగా బోల్డ్ అంత హెల్ప్ చేసేవారు కదా. ఈ కరోనా టైంలో వచ్చి రాగానే ఆ క్యాంటీన్ లేపేశారు, ఆ ఉన్న ప్రజావేదికని వచ్చి రాగానే పడేసేసారు. అది ఉంటే కనీసం ఏ క్వారంటైన్ సెంటర్గానో ఏ విధంగానో వాడుకునేవాళ్ళు కదా. అసలు ఏ డైరెక్షన్లో వెళ్తున్నాం మనం చూడండి. అసలు మీరు ఒకసారి చూడండి ఎలాగ బార్లు తీరి వైన్ షాప్ దగ్గర. మీరు జనాలందరూ ఆలోచించి, వాళ్ళు మీకు గవర్నమెంట్ హెల్ప్ చేయకపోయినా కూడా మీకు మీరు హెల్ప్ చేసుకుని మీ ఫ్యామిలీస్ని మీరు మీ వీధుల్లో కానీ మీ గ్రామాలు కానీ మీకు మీరు సేవ్ చేసుకోవాల్సిన టైం ఇది. ఇంకా ఎందుకంటే వాళ్ళు హెల్ప్ చేయరు, ఇంకా వాళ్ళకి ఏం పట్టింది? పోయితే ప్రజలే కదా పోయేది, వాళ్ళు కాదు కదా. వాళ్ళు చక్కగా ఇంట్లోనే ఉంటారు, బయటికి రారు,
కనీసం వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎవరికి భరోసా కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారంటే మీకు మీరు కాపాడుకోవాలి. మీ ఫ్యామిలీస్ని మీరు కాపాడుకోండి, మీ గ్రామాలను మీరు కాపాడుకోండి, తిప్పికొట్టండి, తిప్పికొట్టి ప్రశ్నించండి. వీళ్ళు పెట్టే కేసులకి, వీళ్ళు పెట్టే హెరాస్మెంట్లకి మీరు ఎక్కడ భయపడద్దు. ఎవరో కూడా మాట్లాడకపోతే, ఎవరో కూడా ప్రశ్నించకపోతే ఎటుపోతాం మనం. ఈ సామాన్య తెలుగువాడు ఎటుపోతున్నాడు ఒకసారి ఆలోచించి ఈ వీడియో అందరికీ ఇంకో 10 మందికి చేరేటట్టు చూడండి. ఓకే, బాయ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.